విశాఖలో జరగనున్న ఇళ్ల రిజిస్ట్రేషన్లో వసూళ్ల పర్వం దారుణంగా ఉంది. లబ్ధిదారుల నుంచి 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు జీవీఎంసీ రిజిస్ట్రేషన్ సిబ్బంది. రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించినా స్థానికంగా మాత్రం డబ్బులివ్వనిదే పని జరగని పరిస్థితి కనిపిస్తోంది. 1000 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు అసహనం ప్రదర్శిస్తున్నారు. డాక్యుమెంటేషన్ ఫార్మాలిటీస్ మీరే భరించాలి అంటూ లబ్ధిదారులకు చెబుతున్నారు. అయితే డాక్యుమెంటేషన్ ఫార్మాలిటీస్ కోసం డబ్బులు ఇస్తాం, రసీదు ఇవ్వాలని లబ్ధిదారులు అంటున్నా జీవీఎంసీ సిబ్బంది కానీ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సిబ్బంది కానీ నోరు విప్పడం లేదు. విశాఖలోని షీలానగర్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ధర్జాగా వసూలు సాగుతున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవినీతిని సహించేది లేదని ప్రభుత్వ పెద్దలు మాటలు చెప్పడం, మాటలే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు అంటున్నారు. రూపాయి ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టాలు ఇచ్చేస్తే మీరు ఇంట్లో దిగిపోవచ్చు అని అన్నారు గతంలోను. అయితే ఇప్పుడు ఆ 1000 రూపాయలు తీసుకొని ఎటువంటి రసీదు లేకుండా ఎటువంటి ఏమైనా ప్రూఫ్ ఇవ్వకుండా మీరు 1000 రూపాయలు కలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నాను. డబ్బులు కనీసం రసీదు ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో పడాలి అని అంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆఫీసర్ అయితే రసీదు ఇవ్వాలి, రసీదు ఇస్తాడు. వాట్ ఈస్ యువర్ నేమ్ మేడం? అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. అంటే ఒక నిమిషం మేడం, మేడం దీనికి సమాధానం చెప్పండి మేడం. 1000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు కదా, మరి చెప్పండి మేడం, దానికి సమాధానం చెప్పండి మేడం. మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. అసలు 1000 రూపాయలు అంటే చలనెవరట, పేరు చెప్పండి, కూర్చోమంటుందా?